హలో అండి అందరికీ నమస్తే ఈరోజు చేసే బియ్యం పిండి మలీదా ఇది బతుకమ్మ స్పెషల్ ఇది కొంచెం అంటే ఒక గ్లాసు పిండి తీసుకుంటే మనము ముప్పో గ్లాసు వాటర్ తీసుకోవాలి ఇది ఉప్పడానికి అన్నట్టు పిండిని ముందుగా కలుపుకోవడానికి కొంచెం మసలా ఇయ్యాలి నీళ్ళు దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మరిగ మరిగేటప్పుడు ఈ పిండిని వేయాలి అన్నట్టు పిండి వేసేటప్పుడు మనం స్టవ్ బంద్ చేయాలి అంటే కట్ వేయాలి మనం పిండి వేసినాక చక్కగా కొంచెం కలపాలి కలిపి కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే అది కొంచెం చక్కగా ఉడికినట్టుగా అయిపోతుంది మనం స్టవ్ మాత్రం బంద్ చేయాలి గుర్తుపెట్టుకోండి పక్కన పెట్టుకోవాలి మూతబెట్టి ఇంకా పక్కన పెట్టుకోవచ్చు అన్నట్టు అయితే ఏంటంటే ఈ ఈ ఉప్పున పిండిని మనం రొట్టె చేస్తే అసలు పగుళ్ళు రావు చక్కగా వస్తాయి మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఓ మోస్తరుగా చేయాలన్నట్టు రొట్టె చేస్తే మలీదా ముద్దలు మనకు చక్కగా మెత్తగా వస్తాయి మనము చాలామంది బియ్యం పిండితో చేస్తే గట్టిగా వస్తాయేమో నమల రాదేమో ఇలా అనుకుంటారు కానీ చాలా బాగుంటాయి మేము చిన్నప్పటి నుండి ఇలానే చేసుకునేది మా అమ్మ అదే పద్ధతి నేను నేర్చుకున్నా ఇది పెద్దవాళ్ళు చేసినప్పుడు చూసి నేను నేర్చుకున్నదే చక్కగా రొట్టె చేసేయాలి కొంచెం బిండి బియ్యం పిండి అంటే పీట మీద వేసి చక్కగా రొట్టె కొట్టేసేయాలి ఇంకా పగుళ్ళు అస్సలు రావు ఎందుకంటే మనం పిండిని ఉప్పినాం కదా అలా ఉప్పిన పిండిని మనము రొట్టె చేస్తే పొగుళ్ళు రావు మామూలుగా జొన్న రొట్టె మాదిరిగానే కొంచెం జిగి తక్కువ ఉంటుంది బియ్యం పిండి కాబట్టి కానీ మనం ఉప్పడంతోనే చాలా బాగా వస్తుంది రొట్టె మీకు అస్సలు ఏ మాత్రం కూడా డౌట్ లేకుండా చేసుకోవచ్చు చాలామంది గోధుమ పిండియే చేస్తారు మల్లీదా ముద్దలు కానీ బియ్యం పిండి చేసి చూడండి ఒకసారి ఎంత బాగుంటాయో చాలా బాగుంటాయి చేయటం కూడా చాలా ఈజీ ఇలా నేను చేశాను మీకు నచ్చుతుంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలా కూడా చేసుకోవచ్చు అని కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఇలా రొట్టె కాల్చినాక తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట బియ్యం పిండి అయినా సరే చక్కగా పొంగుతుంది చూడండి ఇలా పొంగుతూ వస్తాయి వీటిని మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి వేసుకున్నాక మనం అంటే బెల్లము మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంచుకోవాలి ఆ బెల్లంను మనం వేడివేడి రొట్టె మీద వేస్తూ పోవాలి ఒక్కొక్క రొట్టె వేస్తూ గరం గరంది అంటే వేడివేడిది దానిపైన అలా బెల్లం వేసుకోవాలి ఈ ఈ మోస్తరుగానే వేయండి ఇంతకన్నా ఎక్కువ వేస్తే బాగా తీయగైపోతాయి కొందరికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అందుకని ఈ మాదిరిగా వేస్తే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇలా వేస్తూ అన్ని రొట్టెలు ఒకటి పైన ఒకటి వేస్తూ దాని మధ్యలో ఇలా బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసినవి వేస్తే మొత్తం ఇది ఏంటంటే చక్కగా వేడివేడిగా ఉన్న రొట్టె మధ్యలో ఉండి కరిగిపోతుంది అన్నమాట మొత్తం కరిగిపోయి చక్కగా మంచిగా ముద్ద చేయడానికి మనకు ఈజీగా ఉంటుంది అన్నమాట నేను ఒక రొట్టె బెల్లం వేసిన రొట్టె కింద చూపిస్తున్నా ప్లేట్లో పైన ఒక రొట్టె కాలుస్తున్నా రొట్టె మీద మర్చిపోకండి నేను చెప్పడం మర్చాను మనం కొంచెం వాటర్ తడిపి వేసుకోవాలి ఫస్ట్ మనం రొట్టె వేయగానే పేనం మీద వాటర్తో నీటితో కొంచెం అంటే క్లాత్ తీసుకొని అలా పైన రుద్దితే అది పాలిపోయిన రొట్టెలాగా రాదు చక్కగా మంచిగా వస్తుంది ఇది నేను ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఇది కంపల్సరీ ఇలా చేసిన రొట్టెలు ప్రతిదీ అన్నీ అలా వేసుకుంటూ పోవాలి ఒకటి పైన ఒకటి వేసుకుంటూ పోయి మొత్తం మన రొట్టెలు పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని చేస్తే అన్ని మనకు నచ్చినన్ని మనకు అవసరం ఉన్నీ అలా మంచిగా కరిగిపోయి చక్కగా పాకం లాంటిది వచ్చేస్తుంది చక్కగా ముద్దలు కూడా చక్కగా వచ్చేస్తాయి దీంట్లోకి మీకు నచ్చితే మీరు ఇప్పుడు మాత్రం నెయ్యి వేయకండి ఎందుకంటే చేతులు ముక్కలు చేసేటప్పుడు జారిపోతుంటుంది కష్టమవుతుంది మొత్తం మనం చేసి అంటే మొత్తం ముక్కలు చేసి మెత్తగా అయిపోయాక అప్పుడు కొంచెం నెయ్యి వేయండి నెయ్యి నాకు ఇష్టమైనది కాబట్టి నెయ్యి వేసుకున్నా మీకు నచ్చితే వేసుకోండి లేతలేదు మీ ఇష్టం అది కానీ దీంట్లోకి ఇంకో ఆప్షన్ కూడా ఉంది ఇలాచి పొడి వేసుకోవచ్చు లేదంటే బడి సోపు అంటే సోంపు అంటారు కదా మనం భోజనం అనంతరం వేసుకుంటాం ఆ సోంపు పొడి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా మొత్తము ముక్కలుగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని బాగా మెత్తటి ముద్ ముద్ద అయిపోతుంటుంది మనకు తెలియకుండానే మెత్తబడిపోయి చక్కగా ముద్ద అయిపోతుంది ఇప్పుడు మనం కొంచెం నెయ్యేసుకోవాలి అంటే నేను మాత్రం నెయ్యేసుకుంటున్నా మీకు నచ్చితే వేసుకోండి లేతే లేదు మానేయండి ఇలా చేసుకున్న వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా కట్టుకోవాలి ఇది బతుకమ్మ స్పెషల్గా మా తెలంగాణలో చేస్తారండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి గోధుమ పిండితోనే కాకుండా మలీదా ముద్దలు బియ్యం పిండితో కూడా అంటే బియ్యం పిండి రొట్టెతో కూడా చేయొచ్చు అనేది నా ఉద్దేశము కొందరు చేస్తారు తెలంగాణ సైడ్లో కూడా కానీ అందరూ చేస్తారు అనేది నాకు తెలియదు కదా అందుకని ఇలా రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వారు సబ్స్క్రైబ్